ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. గౌహాటిలో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మీదే ఎక్కువ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు శాంసన్ సేనా 2 మ్యాచ్లు ఆడింది, ఒక మ్యాచ్ లో గెలిచింది, మరో మ్యాచ్ లో ఓడిపోయింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు, ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. హ్యాట్రిక్ పరాజయాల నుంచి తప్పించుకోవాలంటే గౌహాటిలో సమష్టిగా రాణించాల్సిందే. గత మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఓడినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ స్ట్రాంగ్ గా ఉంది. ఓపెనర్ బట్లర్ దంచేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కు టెన్షన్ తప్పకపోవచ్చు. అయితే పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ బట్లర్ గాయపడ్డాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో బరిలో దిగుతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎస్ఎస్వి జైస్వాల్ మీద భారీ అంచనాలున్నాయి. కెప్టెన్ సంజు శాంసన్ ఫామ్ లో ఉండడం రాజస్థాన్ రాయల్స్ కు కలిసి రానుంది. డీసీ మీద శాంసన్ హిట్ అయితే పరుగుల వరద ఖాయమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా రాణించాలని రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, హెట్మైర్, జురల్ తో బ్యాటింగ్ లో డెప్త్ కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. బౌల్ట్, హోల్డర్, చాహల్, అశ్విన్ బంతితో మాయ చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ దూకుడు చూపడం కష్టమే అని మాజీలు అంటున్నారు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ని వార్నర్ సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోతున్నాడు, కెప్టెన్ గా దమ్ము చూపించలేకపోతున్నాడు. దీంతో వార్నర్ పై ఒత్తిడి పెరిగిపోతోంది. మూడో మ్యాచ్ లోనూ ఓడిపోతే డీసీ ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అందుకే రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు కీలకంగా మారింది. అంచనాలకు తగినట్లుగా వార్నర్ ఆడితే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు సవాల్ తప్పదు. అయితే పృథ్వీ షా కూడా ఫామ్ అందుకోకపోవడం డీసీని టెన్షన్ పెట్టిస్తోంది. ఓవరాల్ గా బ్యాటింగ్ లో ఢిల్లీ అంత గొప్పగా ఏమీ కనిపించడం లేదు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఫామ్ లో ఉండడం మాత్రం వార్నర్ సేనకు కలిసి రానుంది. అయితే బ్యాటింగ్, బౌలింగ్ లోనూ సమష్టిగా రాణించాలని డీసీ ఆరాటపడుతోంది. గౌహాటిలో బలమైన రాజస్థాన్ రాయల్స్ ని ఓడించాలనే కసితో ఉంది.